వాళ్ళ నాన్న డైరీ ఫామ్లో పనిచేస్తున్నారు. లవ్ మ్యారేజ్ కాబట్టి రిలేషన్స్ ఎవరు రావట్లేదు. ఆ రోజు మా ప్రేమకి అడ్డు, మా అంతస్తు, ఈరోజు నా వయసు. ఏ తండ్రి 29 ఏళ్ళు తేడా ఉన్న ఒకడికిచ్చి తన కూతుర్ని కట్టబెట్టడు? అందుకనే లియాని అనాథన చేశాను. తనకే తెలియకుండా తనని దత్తత తీసుకున్నాను. నా అదుపులో ఉంచుకుని తను కోరిన చదువు చదివించాను. ఓర్పుగా 4 ఏళ్ళు ఎదురు చూశాను. నా ప్రేమను తనతో చెప్పాలనుకున్నాను, బట్ ఫైనల్ ఇయర్లో జస్ట్ 17 రోజుల్లో నా మనుషులు వాణ్ణి చంపేలోపు వాళ్లే యాక్సిడెంట్ అయ్యి నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 4 రోజుల తర్వాత తను కళ్ళు తెరిచినప్పుడు తను మాట్లాడిన మొదటి మాట, అరవింద్ ఐఎమ్ సారీ, నిన్ను మాత్రమే కాపాడగలిగాం. లియా, లియానా, లియా ఏ అగాయిత్యమైనా చేస్తుందని భయపడి అరవింద్ కోమాలో ఉన్న విషయం తనతో చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అబద్ధం ఆడా? నేను తన్ని చూడాలి, తీసుకెళ్ళు. సార్, గెట్ లాస్ట్. తను భయంతో వణికిపోతుంటే పాయల్ గురించి తనతో చెప్పాను. 4 ఏళ్లుగా తన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాను. అది జస్ట్ 17 రోజుల పరిచయం, వాణ్ణి మర్చిపో. కోమాలోంచి బయటకు వచ్చేసరికి వాడు నిన్ను మర్చిపోతాడు. అతని లవ్ గురించి నాకు తెలుసు. ఏది లవ్? ఎక్కడుంది రియల్ లవ్? 4 అడుగుల దూరంలో ఉండి లవ్ చెయ్యాలంటే ఒక్కడు లవ్ చేయడు. అంతా జస్ట్ సెక్స్ కోసమే. నా సాఫ్ట్వేర్ కంపెనీలో అందమైన అమ్మాయిల్ని మాత్రమే సెలెక్ట్ చేసి అపాయింట్ చేస్తాం. అప్పుడే అబ్బాయిలు ఆఫీస్లో టైం చూడకుండా వర్క్ చేస్తారు. అరవింద్ లాంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు వర్క్లోడ్ తెలియకుండా ఉండడానికి మనసులో కొట్టే బియరే లవ్. దట్స్ నాట్ ట్రూ లవ్. యు నో సంథింగ్? నువ్వు 1 నెల రోజులు వాడిని చూడకుండా ఉన్నా కూడా వాట్సాప్ అని సింపుల్గా ఒక మెసేజ్ మాత్రమే వస్తుంది. ఒకవేళ 2 నెలలుగా వాడిని చూడలేదనుకో, ఆ తర్వాత ఏదైనా అఫీషియల్ పార్టీలో ఒక అమ్మాయితో కనిపిస్తాడు. 3 నెలల ఈ విషయం తెలిసి వాడిని అడిగితే వాడి కొత్త గర్ల్ ఫ్రెండ్ భుజం మీద చెయ్యి వేసి రిలాక్స్డ్గా సో వాట్ అని అంటాడు. వాణ్ణి నమ్మి మోసపోకులియా. అతను అలా కాదు. ఏంటి, నేను ఇందాక నుంచి చెప్తుంటే ఇలా చూడు, నువ్వు ఏదో ఒక అగాయిత్యం చేసుకుంటావని వాణ్ణి ఇంకా ప్రాణాలతో ఉంచాను. నువ్వు నాకు దక్కకపోతే వాడు ప్రాణాలతో ఉండడు. నిఖిల్, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు?
ముందు ట్రీట్మెంట్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లియాగా కాదు పాయల్గా. కానీ ఇప్పుడు నా మనసులో అరవింద్ ఉన్నాడు, నీ పాయల్ మనసులో అరవింద్ ఉండకూడదు. అదే నువ్వు అన్నావు కదా, నెల రోజులు చూసుకోకపోయినా అతను నిన్ను మర్చిపోతాడని, రెండో నెలలో ఇంకో అమ్మాయితో తిరుగుతాడని, ఆ తర్వాత నెలలో ఎదురుగా వెళ్ళి నుంచున్నా అవును అయితే ఏంటి అని అడుగుతాడన్నావు కదా. ఒక నెల కాదు, ఒక సంవత్సరం నేను నీకు టైం ఇస్తాను, తన మనసులో ఉంచి నన్ను తుడిచే చూద్దాం, ఇంకో అమ్మాయితో తన్ని తిరిగి ఎలా చేయి చూద్దాం. ఒకవేళ వాడి మనసు మారితే తన్ని మర్చిపోతాను. కానీ తను మారడు, నన్ను మర్చిపోడు. వాణ్ణి నేను మారుస్తాను, వాడి మనసులోంచి నిన్ను తుడిచేస్తాను. డబ్బుతో కొందరిని లొంగ తీసుకున్నాను, బెదిరించి కొందరిని లొంగ తీసుకున్నాను. లియానా చనిపోయినట్టు నమ్మించాను, ఆ తర్వాత లియానా కల్పితమని నమ్మేలా చేశాను, ఒక అమ్మాయిని తన వెంట పడేలా చేశాను. అయినా తను లియాని మర్చిపోలేకపోయాడు. చివరికి ఎలాగో లియా ప్రాణాలతోనే ఉందన్న నిజాన్ని తను తెలుసుకున్నాడు. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి తన మెదడులోని నరాలు బలహీనపడేలా చేసి మెమరీ సెల్స్ని ఛిద్రం చేస్తాను. ఇలా చేస్తే ఒకటి, వాడు తనను మర్చిపోవాలి, లేదా చావనైనా చావాలి. మీ పేరేంటో మీకు గుర్తుందా? లోకేష్. ప్రదీప్, ఇటు చూడండి, మీ పేరు అరవిందా? మిమ్మల్ని నన్ను ఇంతకుముందు చూసారా? అతను పాత జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయాడు సార్. గుడ్. మీరు వాడి కళ్ళెదురుగానే మేడంని పెళ్లి చేసుకుంటారు సార్.